हैप्पी इवनिंग सर। ना पेर एर्रय्य, चित्तूर चैंपियंस ग्रुप। ईरोजु टाइम मेनेजमेंट गुरिंची करुणा राम गारु चाला चक्कगा विवरिंचारु विद ब्यूटिफुल एग्जांपल्स अंड टेम्पलेट्स तो चाला चक्कगा पोस्टर्स तो బాగా మనకు చక్కని ఉదాహరణతో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. మెయిన్గా ఒక రోజుకు 86,400 సెకండ్స్ పోతే దానికోసం మనం టైం ఎట్లా ఎలా అలాట్ చేయాలి, దానికోసం అది అవసరమా లేదా అని చెప్పిన విధానం కానివ్వండి. ఇక బిల్ గేట్స్ కైనా రిక్షా కార్మికులైనా 24 అవర్సే ఉంటుంది. వాళ్ళు ఉపయోగించేదాన్ని బట్టి ఆ టైం మనకు ఉపయోగపడుతుంది అని చెప్పి చక్కగా వివరించారు. ఇక డాంకీ విషయం స్టోరీ చెప్పారు, అది నిజంగా చక్కని ఉదాహరణ. ఆయన ఉప్పు నీటిలో దిగినప్పుడు నీరు త్రాగడానికి ఉప్పు కరిగిపి వెయిట్ తగ్గడము, మళ్ళీ అదే కాటన్ వేసుకుని పోయినప్పుడు వెయిట్ పెరగడము, ఇవన్నీ కూడా చక్కని ఉదాహరణతో చెప్పారు. ఫస్ట్ సెషన్ అని చెప్పి చెప్పారు ఆయన. కానీ ఫస్ట్ సెషన్ కూడా ఇంత అద్భుతంగా ఆయన పర్ఫామ్ చేశారంటే నిజంగా గ్రేట్స్ గ్రేట్ హెడ్స్ ఆఫ్ టు యూ సార్. అలాగే మా గ్రూప్ మెంటర్ వినయ్ గారికి, మా కోఆర్డినేటర్స్ రవికుమార్ గారికి, శివకుమార్ గారికి, చీఫ్ శ్యామ్ రాథోడ్ గారికి, ఫౌండర్ గంపా నాగేశ్వరరావు గారికి మరొకసారి ఇంత మంచి ప్రోగ్రామ్ ఇచ్చి యంగ్స్టర్సే కాకుండా ఒక మధ్య వయస్కులే కాకుండా మాలాంటి ఏజ్డ్ పీపుల్లో కూడా ఇన్స్పిరేషన్ కలిగించే దానికి నమస్కారం అండి. నా పేరు జి రామతృప్తి, సైనిక్ గ్రూప్ బ్యాచ్ అండి. ఈరోజు కరుణారాం గారు మనకు చెప్పింది టైం మేనేజ్మెంట్. అంటే ప్రతి ఒక్కరికి కూడా టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక పనిని కానీ మనం చేసే ఏ విషయాన్ని ఒక నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలి. ఇక్కడ కరుణారాం గారు ఒక పదం చెప్పారు మనకి, నీ దగ్గర ఉన్న టైంను నువ్వు వాడుకోకపోతే ఆ తర్వాత అది నీతో ఆడుకుంటుంది, ఇక్కడ వాడుకోకపోతే నీతో అది ఆడుకుంటుంది. అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా టైం మేనేజ్మెంట్ ప్రకారం ఏ పని ఏ నిశ్చయంలో చేయాలి, నిర్దిష్ట సమయంలో ఎప్పుడు చేయాలని స్పష్టంగా చెప్పారండి. అంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తాను అనుకోండి, మనకున్న 3 అవర్స్లోనే ఆ పేపర్ ఫిల్ చేయటం అనేది అది ఒక కళ. ఎందుకంటే మ్యాబిట్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. అలానే స్మార్ట్ అనే దాని గురించి కూడా బాగా చెప్పారండి సార్. అంటే ఒక నిర్దిష్ట కాలంలో సరి అయిన పద్ధతిలో సాధించిన గమ్యాన్ని సంబంధిత విషయంలో స్పష్టమైన కాలం నిర్దిష్ట కాలంలో సాధ్య అంటే SMART స్మార్ట్ అని చెప్పి బాగా ఎక్సలెంట్ చెప్పారు. అలానే మనకి సమయం అంటే ఇది మనకి టైం మేనేజ్మెంట్లో మన సమయాన్ని ఎందుకు ఉపయోగించుకోపోతున్నాం అంటే కొన్ని కొన్ని వాయిదాలు వేయటం అని కానీ అతి నిద్ర కానీ గ్యాసప్ కానీ, ఎందుకంటే చాలా మంది ఆలోచనలు కానీ ఆహారపు అలవాట్లు కానీ వాళ్ళ యొక్క స్పందనలో కానీ జ్ఞానంలో కానీ స్నేహంలో ఇలాంటి చాటి వీటి మీద వాటి కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది, వితా దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది తక్కువ ఉంది. అలానే సారు 4 భాగాల గురించి చాలా అద్భుతంగా చెప్పారండి, ABCD అని. అందులో అంటే ఏ అంటేనేమో మనకేమో అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అండి, బి అంటేనేమో నాట్ అర్జెంట్ బట్ నాట్ ఇంప్రూవ్మెంట్, సి అంటేనేమో అర్జెంట్ బట్ నాట్ ఇంప్రూవ్మెంట్, నాట్ డి అంటేనేమో నాట్ అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్. ఇది డిని వదిలేయమన్నారు. మిగతా 3ని సాధించినట్లయితే అంటే సిలో మనం ఉన్నట్లయితే దేన్నన్నా సాధించడం గొప్పగా చెప్పారండి. అలానే టైం స్కిల్స్ అంటే ఏ రోజు పనిని ఆ రోజు చేస్తే మనం టైం స్కిల్స్ అనేది సాధించవచ్చండి. అంటే టైం స్కిల్స్ కూడా సార్ గొప్పగా చెప్పారు. అంటే మనకి ఏదైతే దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ షెడ్యూల్ ప్రకారం ఏం చేయాలో క్రమ పద్ధతిలో రాసుకున్నట్లయితే మనం దేన్నైనా సాధించని సార్ గొప్పగా చెప్పారండి. అలానే సార్ లాస్ట్లో 10 బిట్లు కూడా
చాలా అద్భుతంగా ఉన్నాయి అన్నిటికీ ఎప్పుడు కూడా పాజిటివ్ ఏ చెప్పాల నెగటివ్ చెప్పకూడదనేది నిన్న క్లాసులో కూడా మనం నిన్నాం లాస్ట్ లో పదం చెప్పారు చూడండి టైం మేనేజ్మెంట్ ఇస్ లైఫ్ మేనేజ్మెంట్ ఇస్ బెటర్ ఎక్స్పెరిమెంట్ అండి అంటే ప్రతి ఒక్కరికి టైం అనేది నిర్దిష్టంగా పాటించాలి టైం అందుకనే ఒక సామెత ఉందండి గడిచిన టైం ఒలిగిన నీరు తిరిగి రాదు దాన్ని ఉండే విధంగా మనం కూడా టైం ని మేనేజ్ చేసుకుంటే దేనన్నా హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ థాంక్యూ నమస్కారం ముందుగా మన ఇంపాక్ట్ ఫౌండేషన్ శ్రీ గంపా నాగేశ్వర గారి గారికి అలాగే స్పూర్తి ఇన్చార్జ్ శ్యామరాధోడ్ సార్ గారికి అలాగే కోఆర్డినేటర్స్ రవికుమార్ సార్ మరి శివకుమార్ సార్ మెంటర్స్ అందరికీ కూడాను హృదయపూర్వక ధన్యవాదములు నా పేరు రమేష్ కనకపూడి ఈపిఎస్ 9 సైనిక్ గ్రూప్ టుడే టాపిక్ టైం మేనేజ్మెంట్ అంటే టైం ని ఎలా మేనేజ్ చేసుకోవాలి నీ దగ్గర ఉన్న సమయాన్ని నీవు సరిగ్గా ఎలా ఉపయోగించుకుంటున్నావు అనేటువంటి మాటలను చాలా అద్భుతంగా వివరించారు కరుణారామ్ సార్ చాలా వండర్ఫుల్ సార్ టైం గురించి వృధా చేయకున్న టైం సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా వివరించారు నిజంగా టైం స్మార్ట్ గా అని ఒక మరి పదాన్ని ఉపయోగిస్తూ చాలా అద్భుతంగా చెప్పారు ఎస్ అంటే స్పెసిఫిక్ గా ఉండాలి అలాగే ఎం అంటే మెజరబుల్ అంటే సరైన పద్ధతిగా కలిగి ఉండాలి ఏంటి అచీవ్ అంటే సాధించే విధంగా ఉండాలి అని చెప్పారు అలాగే ఆర్ అంటే రెవలెంట్ అంటే సంబంధిత విషయాన్ని మనం రెవలేషన్ చేసుకోవాలంటగా చెప్పారు అలాగే టైం బండ్ టైం అనేది చాలా అద్భుతం ఎందుకంటే టైం అనేది మనం సరైన సమయానికి చేయగలుగుతామా దాన్ని రీచ్ అవుతామా ఎప్పుడు చేయగలుగుతామో అని ఒక ప్రణాళికను చేసుకోవాలని టైం బండ్ కలిగి ఉండాలని చాలా అద్భుతంగా ఇచ్చారు సార్ అలాగే మరి ఓవర్ థింగ్స్ అండ్ పాయింట్స్ అని కొన్ని చెప్పారు అయ్యాలంటే ఓవర్ థింకింగ్ అంటే ఎక్కువగా ఆలోచించడం వల్ల మనకి అనేక మరి సమస్యలు వచ్చే రకంగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఓవర్ థింక్ చేయొద్దని చెప్పారు అలాగే ఈటింగ్ అంటే ఆహారపు అలవాట్లు ఆహార అలవాట్లు ఏమండి బయట మనం ఏవేవో సమయానికి తినకపోవటం అతిగా తినడం వల్ల మరి బాడీలు ఫ్లాట్ పెరగడం వల్ల ఆ విధంగా మన అతిగా తినడం వల్ల కొన్ని జింక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనం మరి హెల్త్గా మరి పోడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆహారం గురించి చాలా అద్భుతంగా చెప్పారు అలాగే రియాక్ట్ రియాక్ట్ ఎప్పుడు మనం మన స్పందన ఎలా ఉండాలి అంటే రియాక్ట్ అనేది అంటే ఒకళ్ళకి మనము హాని చేసే విధంగా ఉండకూడదు అక్కడ మంచిగా చేసే విధంగా ఉండాలి రియాక్ట్ అనేది మంచిగా ఉండాలని చెప్పారు అలాగే ఫ్రెండ్షిప్ అంటే స్నేహం అంటే స్నేహాన్ని కలిగి ఉండాలి అలాగే నాలెడ్జ్ జ్ఞానాన్ని కలిగి ఉండాలి అలాగే చాటింగ్ చేసే ఇది కూడా వారికి ఎదుటి వ్యక్తిని మరి నొప్పించే విధంగా ఉండకాకుండా చాటింగ్ అనేది కూడా చాలా స్పష్టంగా ఉండాలని చాలా అద్భుతంగా వివరించారు సార్ అలాగే అర్జెంట్ నాట్ అర్జెంట్ అంటూ ఏబిసిడిని మరి ఎలా ఉపయోగించాలన్నట్టుగా చాలా అద్భుతంగా వివరించారు సూపర్ కింగ్స్ గ్రూప్లో ఉన్నాను నా మెంటర్ వచ్చేసి మిస్టర్ రాంబాబు గారు ఈరోజు మన టాపిక్ టైం మేనేజ్మెంట్ బై శ్రీ కరుణారామ్ గారు టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి అండ్ చాలా కష్టం కూడా అది స్మార్ట్గా మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి అన్నది మనం ఈరోజు కరుణారామ్ గారి క్లాస్లో తెలుసుకున్నాం అందరికీ 24 గంటలు టైమే ఉంటుంది దాన్ని ఎంత స్మార్ట్గా మనము షెడ్యూల్ చేసుకుని యూటిలైజ్ చేసుకోవాలో యూటిలైజ్ చేసుకోవాలో ఈరోజు క్లాస్లో క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పారు నేను కూడా చాలా టైం వేస్ట్ చేసుకున్నాను ఆ టైం మేనేజ్మెంట్ తెలియక లేటర్ ఆన్ ఐ కేమ్ టు నో ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ టైం ఫర్ మై సెల్ఫ్ టు స్పెండ్ ఆయన చిన్న స్టోరీతో స్టార్ట్ చేశారు పిక్ పాకెటింగ్ గురించి అది అంటే ఎవ్రీ సెకండ్ ఈజ్ ప్రీషియస్ అంటే ఎవ్రీ సెకండ్ ఈజ్ ఈక్వల్స్ టు మనీ అన్న విషయాన్ని చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఈరోజు మన క్లాస్లో తెలుసుకున్నాము అండ్ ప్రయారిటీ దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి దేనికి సెకండ్ ప్రయారిటీ ఇవ్వాలి హౌ టు స్కెడ్యూల్ థింగ్స్ ఒక్కొక్క విషయాన్ని ఎలా స్కెడ్యూల్ చేసుకొని దాన్ని స్మార్టర్ వేలో ఎలాగా మనం ఎలా మనం యూజ్ చేసుకోవాలి అన్న విషయాన్ని ఈరోజు క్లాస్లో తెలుసుకున్నాము అండ్ స్టూడెంట్స్కి కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్స్ ముందు ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది టైం మేనేజ్మెంట్ కనుక తెలిస్తే ఎవ్రీ పర్సన్ విల్ బీ ఏ సక్సెస్ఫుల్ ఇన్ దేర్ లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ ఈవినింగ్ అండి ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ నా పేరు శ్రీనివాస్ అండి నేను సన్ రైజ్ టీం నుంచి మా యొక్క మెంటర్ వచ్చేసి మన లక్ష్మణ్ రావు గారు అండి ఈరోజు టైం బాండ్ అండి టైం బాండ్ గురించి నేర్చుకున్నాము టైం మేనేజ్మెంట్ అంటే
టైంని సద్వినియోగపరచుకోవడం, మనం ఏదైనా పని చేసేటప్పుడు టైం ప్రకారం చేసుకుంటూ పోయి అనుకున్న టైం ప్రకారం వెళ్ళడం రావడం జరుగుతుంటే దాన్ని టైం మేనేజ్మెంట్ అంటారు. ఎవరైతే టైం సరిగా వాడుకోకపోతారో ఆ తర్వాత అది నీతో ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుంది అని చెప్పి కన్నారాం సార్ గారు చాలా బాగా వివరించారని. వై టైం మేనేజ్మెంట్ ఈజ్ సో ఇంపార్టెంట్, మీరు స్మార్ట్ అంటే స్మార్ట్ అనే డెఫినేషన్ని వాడుకోవాలి. స్మార్ట్ అంటే స్మార్ట్లో ఎస్ అంటే స్పెసిఫిక్ నిర్దిష్ట కాలం, ఎం అంటే మెజరబుల్, ఏ అంటే అచీవ్మెంట్, ఆర్ అంటే రిలెవెంట్, టీ అంటే టైం బాండ్. వీటిని వినియోగించుకొని మనం మన కార్యక్రమాలని సద్వినియోగపరచుకొని మనం టైం ప్రకారం చేసుకుంటూ వెళ్తుంటే మనం అనుకున్న గోల్ని సాధించుకొని ఏదైనా మనం ఏదైనా పని నిర్ణయించుకుంటే ఆ పనిని టైం లోపల చేసుకుంటే గోల్ చేసుకుంటే మనకు చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి టైం మేనేజ్మెంట్ని సరిచేసుకుంటూ పోతుండాలి. అలాగే మన సమయాన్ని ఎందుకు సరైన రీతిలో ఉపయోగించలేకపోతున్నాం అనేది దాని గురించి కూడా వివరంగా చెప్పగలరు. వాయిదా పద్ధతిని వదిలేయాలి, లేజినెస్ని వదిలేయాలి, అతినిద్ర, గ్యాసిప్స్ నుంచి గ్యాసిప్స్ ఉంటున్నాయి. అలాగే ఏదైనా ఒక పనిని వాయిదా కానీ వేయొద్దు, బద్ధకంగా పనిచేయొద్దు, ఎక్కువ నిద్రపోకూడదు. ఎక్కువ నిద్రపోవడం వల్ల కూడా మన టైం ఏదో ఒక పనికి 8 గంటలకు పోదామనుకున్న పనిని ఎక్కువ నిద్రపోవడం వల్ల టైం చాలా తిరిగి రాదన్నమాట. దానివల్ల మనము అనుకున్న పనికి సరైన టైంలో పోలేకపోతాం. గాసిప్స్, కొంతమంది ఏదన్నా మన గురించి ఏదో చెడు చెప్పారనేసి మనం దాన్ని ఆపుకొని టైంని వేస్ట్ చేసుకోకూడదు, అదనమాట. ఇంకోటి ఓవర్ 6 పాయింట్స్, అతిగా ఆలోచించడం వలన ఒక పని ఏదైనా చేయాలంటే చేసే టైంలో ఆలోచించడం మనకు టైం ఆగిపోతుంది అన్నమాట. ఆహారపు అలవాట్లు ప్లస్ రియాక్ట్ భావస్పందన, ఇంకోటి నాలెడ్జ్ జ్ఞానం, ఫ్రెండ్షిప్ కూడా మనం ఫ్రెండ్షిప్ సరైన టైంలో చేసుకుంటూ పోతేనే మనకు టైం దొరుకుతుంది. ఇంకోటి నాలెడ్జ్ జ్ఞానం ఫ్రెండ్షిప్ చాటింగ్ ఫ్రెండ్షిప్ కూడా మనం ఫ్రెండ్షిప్ సరైన టైంలో చేసుకుంటూ పోతేనే మనకు టైం దొరుకుతుంది. అలాగే ABCD టేబుల్స్, అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ప్లస్ నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్, అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్, ABCD. ఇంకోటి టైం మేనేజ్మెంట్ అండ్ స్కిల్స్, ఏదైనా టైంకు ప్రాధాన్యతనివ్వాలి, షెడ్యూల్ చేయడం, ప్రణాళిక చేయాలి, చేయవలసిన జాబితాలను చూసుకోవాలి, సరిపడ విశ్రాంతి తీసుకోవడానికి ప్రతినిధి బృందాన్ని తయారు చేసుకోవాలి, ఏదైనా ఒక వర్క్ చేస్తే దాని పద్ధతిలో ఈ పద్ధతిలో చేసుకుంటూ పోతే స్కిల్స్ ఏర్పడుతుంది అన్నమాట. ఉత్తమ సమయ నిర్వహణకు అలవాటు, ఈ విధంగా టైముని మనము సరిచూసుకుంటూ వెళ్తుండాలి. అప్పుడు టైం మేనేజ్మెంట్ ఈజ్ లైఫ్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ. హాయ్ అండి, హ్యాపీ ఈవినింగ్. నా పేరు కవిత, EPS 9, సన్ రైజర్స్ గ్రూప్. మెంటర్ వచ్చేసి లక్ష్మణరావు సార్ గారు. ఈరోజు సెషన్ టైం మేనేజ్మెంట్. కర్ణారావు గారు సెషన్ చాలా బాగా చెప్పారండి. నీ దగ్గర ఉన్న టైంని నువ్వు సరిగ్గా వాడుకోకపోతే ఆ తర్వాత అది నీతో ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుంది అని ఆ వర్డ్తో స్టార్ట్ చేశారు. ఇంకా మీరు మీ రోజువారి కార్యకలాపాలు కాకుండా చాలా ఎక్కువ పని చేయవచ్చు, మీరు వ్యక్తిగత వృద్ధిలో మునిగిపోవచ్చు అని, స్మార్ట్ అని స్పెషల్ నిర్దిష్ట కాలం సరైన పద్ధతిలో సాధించగల గమ్యం సంబంధిత విషయం నిర్దిష్ట కాలం, ఇలా మన సమయాన్ని ఎందుకు సరైన పద్ధతిలో ఉపయోగించుకోలేకపోతున్నాం అనేది దాని గురించి ఒకటి వాయిదా వేయడం కారణాలు చెప్పారు. 1 వాయిదా వేయడం, 2 అతినిద్ర, 3 గాసిప్స్, 4 6 పాయింట్లు చెప్పారండి. అతిగా ఆలోచించుట, ఆహారపు అలవాట్లు,
భావస్పందన, రియాక్షన్, జ్ఞానం, స్నేహం, చాటింగ్. అతిగా ఆలోచించడం వల్ల ఏది కరెక్ట్గా ఆలోచించలేమండి. ఎంత ఎఫెక్ట్ పెట్టి ఆలోచించి ఏది కరెక్ట్ అనిపిస్తే అది మనం చేయాలి. ఆహార అలవాట్లు ఎక్కువగా ఫుడ్ తీసుకోవడం వల్ల బద్ధకంతో ఏ పని చేయలేము, ఆలోచన కూడా సరిగ్గా రాదు. భావస్పందన, రియాక్షన్, ఏదైనా పని ఉన్నప్పుడు మనం దానికి స్పందించి కరెక్ట్గా చేయగలిగితే అది సరైన టైంలో చక్కగా జరుగుతుంది. జ్ఞానం, నాలెడ్జ్తో కొద్దిగా ఆలోచించి చేయగలిగితే సరైన పద్ధతిలోనే ఉంటుంది. స్నేహం, ఎవరిని స్నేహితులను చేసుకోవాలి, ఎవరిని వదులుకోవాలి, వాళ్ళ అలవాట్లు మనకు నేర్పించే వాళ్ళ చెడు అలవాట్లు మనకు నేర్పించే వాళ్ళతో దూరంగా ఉండాలి. మనం వాళ్ళని మార్చగలిగినప్పుడు మనం వారితో స్నేహం చేయాలి అని సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాటింగ్, అనవసరపు చాటింగ్తో టైం వేస్ట్ చేసుకోకుండా మనం వాళ్ళ నుంచి ఏమైనా నేర్చుకుంటున్నామా, లేదా మన నుంచి వాళ్ళు ఏమైనా నేర్చుకుంటున్నారా, అలాంటి చాటింగ్ అయితే తప్పకుండా చేయొచ్చు అని సార్ చెప్పారు. తర్వాత ఏబిసిడి అని అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. హ్యాపీ ఈవినింగ్, మై నేమ్ ఇస్ రవీంద్ర రెడ్డి, విన్నర్స్ టీమ్, సీరియల్ నెంబర్ 6. ముందుగా శివకుమార్ సార్ గారికి, రవికుమార్ సార్ గారికి, అదేవిధంగా మై మెంటర్ అయిన ఈరోజు స్పీకర్గా సెషన్ తీసుకున్న రాము గారికి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. EPS 9 బ్యాచ్ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు. సో టుడే క్లాసు రాము సార్ ఎక్సలెంట్ తీసుకున్నారు. టైం మేనేజ్మెంట్, టైంని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, టైంని ఎలా వాడుకోవాలి అనే దానిపైన చాలా స్పష్టంగా నాకు క్లారిటీ వచ్చేసింది టుడే. టైం అనేది ఒక్కసారి పోతే తిరిగి రాదనేది నాకు మెసేజ్ ఇచ్చాడు. సో మనం టైం బండ్ అనేది పెట్టుకోవాలి. ఏదైనా మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా మనం ప్రణాళిక ప్రకారంగా ఫస్ట్ మనం దేన్ని చూజ్ చేసుకుంటున్నాము, ఆ ప్రణాళిక ప్రకారంగా మనకు చాట్ ఏం చూసుకుంటున్నాము, ప్లస్ మనం చూసుకున్నది చేస్తున్న పనికి కరెక్ట్ ఉందా లేదా, మెటీరియల్ కరెక్ట్ ఉందా లేదా, ప్లస్ ఏ విధంగా ఏమేమి తీసుకోవాలో డైరెక్షన్ అనేది చూపించాడు. సో అదేవిధంగా మనం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి చూపించాడు. సో ఈ విధంగా టైం ప్రణాళిక ప్రకారంగా కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ కూడా చూపించాడు. చాలా బాగుంది టుడే. యాక్చువల్గా సార్ ఫస్ట్ క్లాస్ అన్నారు కానీ నాకు ఫస్ట్ క్లాస్ లాగా అనిపించలేదు, అది చాలా క్లాసెస్ చెప్పేసి వచ్చినట్టు అనిపిస్తున్నది. సో ఎనీవే, సో ఇక్కడ ఏంటంటే సార్ ABCD ప్యాటర్న్ తీసుకొని ఇంపార్టెంట్ ఏంది, నాట్ ఇంపార్టెంట్ ఏంది, ప్లస్ ఇంపార్టెంట్ ఉండి కూడా నాట్ ఇంపార్టెంట్ ఏంది అంటే, ప్లస్ ఇంపార్టెంట్ మీద నాట్ ఇంపార్టెంట్ మీద నేను 4 రకాలుగా వర్ణించాడు సారు. అది చాలా బాగుంది. యాక్చువల్ నేను కూడా స్క్రీన్ షాట్ తీసుకున్నాను, దాన్ని కూడా నేను ఇంప్లిమెంట్ చేసుకుంటాను. సో ఈ విధంగా ఒక్కొక్క పాయింట్ టైం అంటే ఏంది, దాని వాల్యుబుల్ అంటే ఏంది, మనం దేనికి ఎడక్ట్ అవుతున్నాము, దేనికి కావట్లేదు, మనం ఏం చేస్తున్నాము, ఏం చేయకూడదు. సో మనం ఎన్ని గంటలు వర్క్ చేస్తున్నాము, ఎన్ని గంటలు వర్క్ చేయట్లేదు, మనం టైంని మనం వాడుకోకుంటే టైం మనల్ని ఆడుకుంటుందని చెప్పాడు. సో టైంని మనం పర్ఫెక్ట్గా వాడుకుంటే చాలా బాగుంటుంది అనేది దీంట్లో మనకు స్పష్టంగా తెలియపరిచాడు. సో అదేవిధంగా వన్స్ ఎప్పుడైనా ఒకసారి టైం పోయిన కాలం తిరిగి రాదు అనేది నాకు ఈరోజు క్లియర్గా అర్థమైంది. సో నేను కూడా ఇక్కడ ఈ క్లాసులో రాము సార్ గారు చెప్పిన క్లాసులో నేను నేర్చుకుంది ఏంటంటే 100% టైంని ఎప్పుడు కూడా వేస్ట్ చేయను, టైంని నేనే వాడుకుంటాను, కానీ టైం నన్ను ఆడుకునేలా నేను. హ్యాపీ మార్నింగ్ సార్, నా పేరు వచ్చేసి ఎస్ ప్రశాంత్ కుమార్ ఫ్రమ్ సంగారెడ్డి, EPS 9 గ్రూప్, సైనిక్ గ్రూప్. మా మెంటర్ వచ్చేసి అన్నపూర్ణ మేడం గారు. నిన్న జరిగినటువంటి జూమ్ సెషన్ ఏదైతే ఉందో మన కరుణారాం సార్ గారు టైం మేనేజ్మెంట్ గురించి, ఆ విధంగా గోల్ ఏ విధంగా సెట్ చేసుకోవాలా, వాట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్, వాట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్, ఆ విధంగా మామూలుగా మనము ఏదైనా గోల్స్ సెట్ చేసుకున్నప్పుడు ఓపిక కానీ మన స్మార్ట్ ఏ విధంగా ఉండాలి, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ సింపుల్గా కానీ అచీవబుల్గా కానీ అట్లాంటివన్నీ ఉండాలి గోల్ అన్నట్టు
చాలా క్షుణ్ణంగా వివరించడం జరిగింది సార్. థ్యాంక్ యూ. ఈరోజు మాది వారియర్ గ్రూప్. ఈరోజు కన్నారావు సార్ గారు టైం మేనేజ్మెంట్ గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది. అంటే టైం మనం ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, ఏ విధంగా మేనేజ్ చేసుకోగలుగుతున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. బై టైమ్ ఈజ్ మేనేజ్మెంట్ సో ఇంపార్టెంట్. నీ దగ్గర ఉన్న టైంను నువ్వు సరిగా వాడుకోకపోతే ఆ తర్వాత టైం నిన్ను నీతో ఇష్టం వచ్చినట్టు వాడుకుంటుంది అని చెప్పడం జరిగింది. స్మార్ట్ చాట్ ద్వారా స్మార్ట్ అనేది వివరించడం జరిగింది. స్మార్ట్ అంటే ఎస్ అంటే స్పెసిఫిక్, ఎం అంటే మెజరబుల్, ఏ అంటే అచీవబుల్, ఆర్ అంటే రిలేటివ్స్, రిలివెంట్, టైం అంటే టైం బాండ్, టీ అంటే టైం బాండ్. వై వీ హేర్ అండ్ ఎస్పెషల్ అవర్ టైం ఇన్ వాట్ వే, అంటే మన సమయాన్ని ఎందుకు సరైన రీతిలో వినియోగించుకోవట్లేదు. మనము సరిగ్గా వినియోగించుకుంటేనే మూడు రకాలుగా చెప్పడం జరిగింది. ఒకటిది ప్రొక్రాస్టినేషన్స్, అంటే ప్రొక్రాస్టినేషన్స్ అంటే వాయిదా వేయకూడదు, ఓవర్ స్లీప్ అతిగా నిద్రించడం, మరియు గాసిప్స్ అంటే ఇతరుల గురించి అతిగా ఆలోచించడం. ఎవరి గురించి ఆలోచించడం ఎందుకు, మనము మన టైంని మనం యూజ్ చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆహార మనము అతిగా ఆలోచించడం వల్ల, అతిగా తినడం వల్ల, మరియు భావస్పందన, జ్ఞానం, స్నేహం, చాటింగ్, వీటిని పక్కన పెట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక చాట్ ద్వారా ఏబిసిడి అని చెప్పడం జరిగింది. అంటే ఏబిసిడిలో ఏ వచ్చేసి ఫస్ట్, ఏ వచ్చేసి అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్, నెక్స్ట్ బి వచ్చేసి నాట్ అర్జెంట్ బట్ నాట్ బట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్, సి వచ్చేసి అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్, డి వచ్చేసి నాట్ అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్. అంటే ఏకు బికి సంబంధం, ఏకు సికి కొంచెం దగ్గర సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే వాయిదా వేయకూడదు అని చెప్పేసి చెప్పడం. ఏదైనా మనం పని ఇప్పుడున్నది, ఒక ఉదాహరణకు మనం కరెంటు బిల్లు కట్టేది ఉంటే, మనకు వచ్చి కరెంటు బిల్లు ఇచ్చిన రోజే మన దగ్గర డబ్బులు ఉంటే కట్టేస్తే బాగుంటుంది కదా. ఆ కరెంటు బిల్లు రేపు కడితేవా, ఎల్లుండి కడితేవా అని చెప్పి వాయిదా వేసుకుంటూ పోతే చివరికి వాళ్ళు ఇచ్చినటువంటి డేట్ అయిపోతే మనం తిరిగి చెల్లించడానికి మన దగ్గర డబ్బులు ఉండవు. అలాంటి ఉదాహరణలు చెప్పడం జరిగింది. మరియు ప్రాధాన్యత ఇవ్వడం. హాయ్ ఇంపాక్ట్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ బి మోహన్, ఐఎమ్ ఫ్రమ్ నర్సీపట్నం. మై మెంటర్ నేమ్ ఇస్ వినయ్ కుమార్. మై ఛాంపియన్ గ్రూప్ ఈపీఎస్ 9 బ్యాచ్. మై కోఆర్డినేటర్స్ శివకుమార్ గారు అండ్ రవికుమార్ గారు. సో థ్యాంక్స్ టు వెరీ మచ్ సార్. ఈరోజు టాపిక్ అనేది టైం మేనేజ్మెంట్. సో ఈ టైం మేనేజ్మెంట్ గురించి మనకి మనతో షేర్ చేసుకోవడానికి ఇచ్చిన వ్యక్తి కరుణారావు గారు. సో ఒక మెంటర్గా ఒకరిస్తూ ఫస్ట్ టైం ఛాన్స్ వచ్చింది యాక్చువల్గా ఇప్పుడు ప్రెజెంటు. అతను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు టైం మేనేజ్మెంట్ గురించి, టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి. సో దాని గురించి టెక్నిక్స్ చెప్పారు మనకి. సో ఏబిసిడి టెక్నిక్స్ చెప్పారు, అలాగే స్మార్ట్ ఎబ్రివేషన్ చెప్పారు. సో చాలా ఎక్స్ప్లెయినింగ్ అనేది నీట్ కట్గా అన్ని పీపీటీ ప్రెజెంటేషన్ సూపర్. సో మనకి ఒక యాక్చువల్గా ఒక స్టోరీ చెప్పారు. ఆ స్టోరీ ఏంటంటే 86,400 ఏటీఎంలో డ్రా చేయడం ఏంటి, అందులో 400 రూపీస్నే దొంగతనం చేయడం ఏంటి, దాని గురించేమని ఫోన్ యాక్చువల్గా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే మనం కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి పోలీస్కి కంప్లైంట్ ఏంటి. నెక్స్ట్ వెళ్ళిన తర్వాత అతను ఏమని యాక్చువల్గా దానికి ఎఫ్ఐఆర్ నోటింగ్ చేసిన తర్వాత, సార్ మీకేమని దీనికోసం ఖర్చు 15,000 to 20,000 rupees అవుతుందని అనేవంటి. సో దేనికి యాక్చువల్గా మనం అసలు కంప్లైంట్ ఇవ్వాలా వద్దా అని చెప్పేసి అప్పుడు ఇచ్చినప్పుడు, సో స్పాంటేనియస్గా సార్ మీరు దీని గురించి అని చెప్పినప్పుడు ఎర్రయ్య గారు సో భలే చెప్పారు. సో 86,400 అనేది మినిట్స్ అని చెప్పేది, సెకండ్స్ అని చెప్పి, అంటే 1 day. సో 24 hours ఈజ్ ఈక్వల్ టు 86,400 సెకండ్స్. సో మనకి 24 x 60 x 60, సో ఇస్ 86,400. సో చెప్పారు. సో దాన్ని మనం ఎలా కిల్ చేస్తున్నాం, 1 day ఎలా కిల్ చేస్తున్నాం, దేనికోసం యాక్చువల్గా
ఏమైనా పర్పస్ ఉందా లేదా అనవసరంగా వేస్ట్ చేస్తున్నావా అని చెప్పేసి నేను చెప్పాను. సో మనం యూటిలైజ్ చేసుకుంటున్నావా లేదా, మనం గోల్ సెట్టింగ్ చేసుకొని దానికోసం మనం టైం అనేది యూజ్ చేసుకుంటున్నావా లేదా. సో ఇది అన్నింటినీ చెప్పారు. ఈ ఇంట్లో టైం మేనేజ్మెంట్ వచ్చినప్పుడు సో మనకి చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో కరుణారామ్ గారు అనేది ఎక్స్ప్లెయినింగ్ ఇస్ వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు క్లాస్ అనేది చాలా బాగుంది, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, బాయ్ సార్. అందరికీ హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ కోఆర్డినేటర్స్ అండ్ స్పీకర్స్, నా మెంటర్స్, అదేవిధంగా సైనిక్ గ్రూప్ ఈపీఎస్ 9th రోల్ నెంబర్ 36 కన్నారావు కార్తీక్ నా పేరు. ఈరోజు జరిగినటువంటి సెక్షన్లు మరి కరుణారామ్ గారు చాలా బాగా చెప్పారు. టైం మేనేజ్మెంట్ గురించి ఆయన చెబుతూ మరి ఒక డ్రా చేసుకునే వ్యక్తి 86,400 ఆ డ్రా చేసుకుని తీసుకుని వస్తున్న సందర్భంలో ఒక దొంగ 400 రూపాయలు కొట్టేసి వెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క వ్యక్తి మరి తన ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇలా జరిగిందని చెప్పగానే ఆ వ్యక్తి అంటాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని. వీళ్ళిద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ అవన్నీ ఫైండ్ అప్ చేయాలంటే 10,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత మరి ఈ 400 ఎక్కువనా 10,000 ఎక్కువనా అంటే 10,000 రూపాయలు ఎక్కువనా, కాబట్టి ఇక్కడ ఇది టయానికి కనుక ఆపాదిస్తే ఇక్కడ 10,000 మరి నిమిషాలు పోగొట్టుకోవడం కంటే 400 నిమిషం పోగొట్టుకోవడం మంచిది. అదేవిధంగా మరి మనం టయాన్ని కనుక సరిగా వినియోగించకపోతే అది మనతో ఆడుకుంటుంది. మనం టైంతో సరిగా వినియోగించకపోతే ఆ టైం ఏమన్నీ మనతో ఆడుకుంటుంది. దాని గురించే స్మార్ట్ గురించి కూడా చెప్పారు. స్మార్ట్ అంటే నిర్దిష్ట కాలం. అదేవిధంగా ఇలా స్మార్ట్ గురించి చెప్తూ మీరు దేని చేయాలో ఎలా ప్రణాళిక చేయాలో సరిగా వేసుకోకపోతే మనము టయాన్ని మరి వినియోగించుకోలేము. దాని గురించి కొన్ని విషయాలు చెప్తూ మరి వాయిదా పెట్టుకోవటం, అదేవిధంగా అతి నిద్ర, గాసిప్స్, అతిగా ఆలోచించటం, అతిగా తినటం ఇలాంటి వల్ల ఏమవుతుందంటే టయాన్ని సరిగా చెక్ చేసుకోలేకపోతాను, వినియోగించుకోలేకపోతాను. అదేవిధంగా ఇంకా మరి కొన్ని విషయాలు చెబుతూ మరి ఇంపార్టెంట్ బట్ అర్జెంట్ ఏ, అదేవిధంగా బి అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్, సి వచ్చేసి ఐ లవ్ యూ, హ్యాపీ ఈవినింగ్ అండి. దిస్ ఈజ్ మై ఫీడ్బ్యాక్. బి పద్మ, ఈపీఎస్ 9th బ్యాచ్ ఛాంపియన్ గ్రూప్. మై మెంటర్ ఈస్ వినయ్ గారు. టుడే సెషన్ ఈజ్ వండర్ఫుల్ సెషన్. ఎస్ కరుణారామ్ గారు టైం మేనేజ్మెంట్ గురించి మనకు వివరించారు. చాలా ఎక్సలెంట్గా ఉంది సార్ సెషన్ అయితే. ఎందుకంటే మనము ఎప్పుడైతే టైంని మనం ప్రాపర్ వేలో యూజ్ చేయమో ఆ టైం మనల్ని ఆడుకుంటుందని సార్ చెప్పారు. దట్ ఈజ్ ఎక్సలెంట్ పాయింట్ సార్. ఇంకొకటి మనకు ఒక స్టోరీ రూపంలో కూడా చెప్పారు. సెకండ్స్ మనకు 86,400 సెకండ్స్ అంటే ఒక దొంగ 400 సెకండ్ అంటే 400 రూపాయలు అంటే ఆయన డబ్బులు రూపంలో చెప్పారు. మనం సెకండ్స్ వర్షన్లోనే కన్వర్ట్ చేసుకోవాలి. అవును, వాటి కోసం మనం ఎదురు చూస్తే మనము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్లయితే 10,000 సెకండ్స్ అనేవి మనకు వేస్ట్ అయిపోతాయి. దీన్ని లోతుగా ఆలోచించవలసిన విషయం సార్. థ్యాంక్ యూ సార్, చక్కటి విషయాన్ని మాకు అందించారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఎక్కడ టైం వేస్ట్ అవ్వట్లేదు, పాస్ అవ్వట్లేదు. ఎందుకంటే టైం అనేది మనం ప్రాపర్ వేలో యూజ్ చేసుకుంటే కనుక మనం వ్యక్తిగతంగా డెవలప్ అవ్వడానికి, ఇంకొకటి మనకు వచ్చేసి కొన్ని అంశాల మీద నాలెడ్జ్ అనేది వస్తుందని సారు మనకి చెప్పడం జరిగింది. మనము బిజినెస్ అంటే మనము ఒక పెద్ద వ్యాపారము వేసుకోవడం కూడా కొంచెం టైం మనం ప్రాపర్ వేలో యూజ్ చేసినట్లయితే మనకు అది ఎక్సలెంట్గా వర్తిటప్ అవుతుంది.
ఇది కూడా ఈ పాయింట్స్ కూడా చాలా బాగున్నాయి సార్. దీనికి మనకి సార్ కొన్ని టెక్నిక్స్ అనేవి అందించారు. ఆ టెక్నిక్స్ వచ్చేసి మనకు స్మార్ట్ అంటే స్పెసిఫిక్ నిర్దిష్ట కాలంలోనే మనము ఏదైనా చేయాలి అనేది. మెజరబుల్ అంటే మనం ఏదైతే ఒక గోల్ని ఎంచుకున్నామో దానికి కావాల్సిన ఏవైతే మనం ఎంచుకున్న గోల్ను బట్టి దానికి సంబంధించిన మెటీరియల్ అనేది కూడా మనకి చెప్పారు సారు. ఇంకొకటి వచ్చేసి మనకు ఏ అంటే ఎచ్యూ అన్నమాట, ఏదైతే మనము మెటీరియల్ తయారు చేసుకున్న దానికి కావాల్సిన ఎచ్యూమెంట్ అనేది మనం తయారు చేసుకోవాలని చెప్పారు. రిలవెంట్గా ఉండాలని కూడా మనకి చెప్పడం జరిగింది. టైం బేస్డ్ అనేది చేసుకోవాలని కూడా మనకు చెప్పారు. దిస్ ఈజ్ వండర్ఫుల్ టెక్నిక్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఏవైతే టైంని మనము సరైన పద్ధతిలో వాడకపోతే ఏమవుతుంది, పోస్ట్ పోనే మనం ఏ పనైనా కూడా అనుకున్న సమయంలోనే మనము ఆ పని అనేది చేయకపోతే అది పోస్ట్ పోన్ అనేది మనము చేయకూడదు, దానివల్ల టైం డిలే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి లేజినెస్ అనమాట. లేజినెస్ ఉండడం వలన మనకు టైం అనేది కూడా డిలే అవుతుంది, మనము ఏ పని కూడా సరిగా చేయలేము, అనుకున్న ప్రాపర్ వేలోనే ఆ పనిని చేయడం అనేది మనకు కష్టమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఓవర్ థింకింగ్ అనమాట. మనం ఏదైతే ఓవర్ థింకింగ్ చేస్తామో, ఓవర్ ఈటింగ్ అని స్లీపింగ్ అని సార్. కాబట్టి ఈ పాయింట్ మాకు అందించినందుకు థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇలా ఉండడం వల్ల ఏంటంటే మన మీద మనం టైం వెచ్చించుకుంటే చాలా యూజ్ అవుతుంది, కానీ వాళ్ళ టైంని వెచ్చి మనము వాళ్ళ టైం మీద మనము మన ఆలోచనలు వాళ్ళ మీదకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మన ఎనర్జీ కూడా వేస్ట్ అవుతుంది సార్ అక్కడ. ఇంకొకటి వచ్చేసి మనకు న్యూట్రిషన్ ఫుడ్, మనం పచ్చి కూరగాయలు ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలోని విటమిన్స్ అనేవి బాగా పెరుగుతాయి, మనకు వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది సార్. ఇది కూడా ఎక్సలెంట్ పాయింట్ వివరించారు. ఇంకొకటి వచ్చేసి మనకు ఫ్రెండ్స్ అన్నమాట. మనకు ఏ విధమైన ఫ్రెండ్స్ ఉండాలి, మనకు సపోర్టింగ్ ఉండాలి, బాధ వచ్చినప్పుడు మనల్ని ఓదార్చే ఫ్రెండ్స్ ఉండాలి. ఈ విధమైన ఫ్రెండ్స్ అయితే మనకు ఉన్నట్లయితే బాగుంటుంది. ఇది కూడా చాలా చక్కటి పాయింట్ సార్. ఇంకొకటి వచ్చి చాటింగ్ అన్నమాట. మనం ఏ విధమైన చాటింగ్ చేసుకోవాలి, అది ఏ విధంగా ఉపయోగపడుతుందా ఉపయోగపడట్లేదా అనే దాని గురించి కూడా సార్ చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వచ్చేసి మనకు కాలం క్షణం అనేది ఎప్పటికీ అలసిపోదని చెప్పారు, తిరిగి రాదని చెప్పారు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా రాదని చెప్పారు, తన చేతిలోనూ మనం కీలుబొమ్మలని కూడా చెప్పారు సారు. మనము అనుక్షణము సమస్యలతో పోరాటం చేస్తున్నాము, క్షణక్షణము మనము గెలుపు కోసం ఆరాట పడుతున్నామని చెప్పారు. ప్రతి క్షణం విషాదం, ప్రతి క్షణం ఆనందం అని కూడా మనకి క్షణంతోనే మనము సమరం చేస్తున్నామని చెప్పారు. సమరం ఎప్పుడు విజయానికే దారి తీయాలని కూడా మనకి చక్కగా చెప్పారు సారు. మనము నిర్దిష్ట కాలం ఒక ప్రణాళిక వేసుకోవాలి, వన్ డే బిఫోర్కే మనము ఒక ప్రణాళిక అనేది వేసుకోవాలని కూడా మనకు చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ వండర్ఫుల్ సెషన్, దిస్ ఈజ్ ఆపర్చునిటీ మీ.